పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం మృతి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మృతుడు సత్యనారాయణ రెడ్డి రాసుకున్న డైరీలు కీలకంగా మారాయి. తన ఆస్తి మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని డైరీలో రాయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కరీంనగర్ జిల్లా అలుగునూరు కాకతీయ కెనాల్ కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తులో భాగంగా సత్యనారాయణ రెడ్డి ఫెర్టిలైజర్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రెండు డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీల ఆధారంగా పోలీసులు కొన్ని కీలక అంశాలు సేకరించారు. డైరీలను పరిశీలించిన పోలీసులకు అందులో సత్యనారాయణ రెడ్డి రాసినట్లుగా ఉన్న ఒక సూసైడ్ నోట్ లభించింది. దొరికిన లేఖ మృతుడు సత్యనారాయణ రెడ్డి రాసిందేనా లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హ్యాండ్ రైటింగ్ నిపుణులకు పంపించి సత్యనారాయణ రెడ్డి చేతిరాతను పోల్చుతున్నారు. తనకు చెందిన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇవ్వాలని సత్యనారాయణ రెడ్డి తన డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి ఆస్తి కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు చెందుతుంది. సత్యనారాయణ రెడ్డి తన ఆస్తిని బంధువులకు కాకుండా టీటీడీకి చెందేలా డైరీలో పేర్కొన్నారంటే వాళ్లతో ఆయన కుటుంబానికి సత్సంబంధాలు లేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సత్యనారాయణ రెడ్డి కుటుంబం 20 రోజులకు పైగా కనిపించకుండా పోయినా ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిసినప్పుడే బంధువులతో వారికి సరైన సంబంధాల్లేవన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దొరికిన డైరీలో వెలుగు చూసిన అంశాలు చూస్తే సందేహాలకు బలం చేకూరుతోంది. ఆత్మహత్యకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టే సత్యనారాయణ రెడ్డి తన డైరీలో ఇలా రాసుకున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకేసారి ముగ్గురు చనిపోవడం నిజంగా ఆత్మహత్యనా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. డైరీని పోలీసులు పూర్తిగా చదివిన తరువాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ కారు ప్రమాదంలో ముందు నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డైరీలు లభించడంతో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. ఫెర్టిలైజర్ వ్యాపారం చేసే సత్యనారాయణ రెడ్డి, ఆయన భార్య రాధ, కూతురు వినయశ్రీ జనవరి 27న కరీంనగర్ లోని ఇంటి నుంచి హైదరాబాద్ కు బయలుదేరగా వారి కారు కాకతీయ కెనాల్లో పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జలసమాధయ్యారు. ముగ్గురు మృతి చెందిన విషయం ఫిబ్రవరి 17న వెలుగు చూసింది. సత్యనారాయణ రెడ్డి కారు ప్రమాదవశాత్తు నీటిలో పడిందా లేక వారు ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తూ ఉండగా ఈ డైరీలు బయటపడ్డాయి.